हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल माय फैमिली रेसिपी ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ దోశ రెసిపీని చూపిస్తున్నాను ఈ దోశలు వేసుకోవడానికి ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 మినిట్స్లో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అరకప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు పెరుగు పావు కప్పు బియ్యం పిండి 1 కప్పు బొంబాయి రవ్వ ముందుగా బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో గోధుమ పిండి బియ్యం పిండి పెరుగుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పిండిలాగా రుబ్బుకోవాలి ఇలా మెత్తటి పిండిలాగా చేసుకొని ఇందులో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా పల్చగా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా ఉప్పు వంట సోడాని కొద్దిగా పంచదారని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఈ పిండి ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి 15 మినిట్స్ తర్వాత మన దోశల పిండి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని పెనంలో వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవడం ఇప్పుడు దోశ అంచుల చుట్టూ నూనెని వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత మనం కూరల్లో ఏ కారం అయితే యూస్ చేస్తామో ఆ కారంలో కొద్దిగా నెయ్యిని వేసుకొని కొద్దిగా పల్చగా చేసుకోవాలి కారాన్ని ఇలా పల్చగా చేసుకున్న కారాన్ని దోశపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు దానిపైన వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని వన్ మినిట్ పాటు దోశని కలనివ్వండి అంతే ఎమ్మి ఎమ్మిగా మన ఉల్లి దోశ రెడీ అయిపోయినట్లే సేమ్ దోశలు ఎలా అయితే ఉంటాయో అదే టేస్ట్ లో ఈ దోశలు కూడా ఉంటాయి వడపిండి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఈ రెసిపీ మనకి బాగా హెల్ప్ అవుతుంది ఈ పిండితోనే మసాలా దోశని ఉల్లి దోశని ప్లెయిన్ దోశని వేసి సర్వ్ చేయొచ్చు ఎప్పుడైనా మీకు లేజీగా అనిపించినప్పుడు పప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకునే టైం లేనప్పుడు ఫటాఫట్ ఇన్స్టెంట్గా ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు మరి ఇంకెందుకండి లేట్ చేయడం ఈ ఇన్స్టెంట్ దోశల్ని మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మై ఫ్యామిలీ రెసిపీని కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్